ఇప్పుడు చాలా డిస్కషన్ జరుగుతుంది ఏంటి అంటే ఆనంద్ ఎవరకొండ నెక్ పైన ఉన్న టాటూ ఎవరి పేరు అయి ఉంటుంది ఆర్ ఏమై ఉంటుంది అని చెప్పి. సో మీ గెస్ ఏంటి, అసలు ఇది ఏంటంటారు, ఎవరి పేరు అంటారు? ప్రొడ్యూసర్ అనురాగ్ పేరు అయి ఉంటుంది. అనురాగ్ గారి పేరా? ఆయన ఇచ్చే డేట్లు కూడా అక్కడ గుర్తుగా రాసుకుంటున్నారా ఏంటి? ఓ వావ్, ఫైనల్లీ మనకి ఇవాళ కొంచెం ఒక క్లారిటీ రాబోతుంది. అది అనుదీప్ గారి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అంట ఆ టాటూ. అదేదో మాకు అర్థమయ్యే భాషలో రాయొచ్చు కదండి. సో ఇంతకీ ఆ భాషలో ఉన్న ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటండి? ఎంబీబీఎస్. ఈరోజుకి ఎంబీబీఎస్ అని ఫిక్స్ అవుదామా? ఓకే అండి. సో ఇందాక నేను అడిగినట్టుగా వినాయక చవితి మెమరీ, ఎస్పెషల్లీ చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మనం ఇంకా బాగా సెలబ్రేట్ చేస్తాం కాబట్టి ఏదైనా చైల్డ్హుడ్ మెమరీ ఆఫ్ గణేష. దీర్ఘంగా ఆలోచిస్తున్నారు, రింగ్ రింగ్ అని చైల్డ్హుడ్లోకి వెళ్తున్నారు. అంతేనా? చాలా ఉన్నాయండి. టైం పడుతుందా రీకలెక్ట్ అవ్వడానికి? ఓ పని చేస్తారా, స్పీచ్ మాట్లాడేసి ఫైనల్గా గుర్తొచ్చింది చెప్పండి. ఓకేనా? అందరికీ నమస్కారం అండి. సో ముందుగా నేను ఇందులో నటించిన ఆనంద్కి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నాను నేను. సో ఇక్కడికి వచ్చిన గెస్ట్లందరికీ కూడా స్వాగతం చెప్తూ, డైరెక్టర్ నా ఫ్రెండ్ అండి ఉదయ్. సో ఉదయ్ కూడా ఈ సినిమా మంచి హిట్ కావాలని కోరుకుంటూ ఈ సినిమా మీరు అందరూ చూసి ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను నేను. యా, అయిపోయిందా అండి స్పీచ్? గుర్తొచ్చిందా మెమరీ? అంటే చిన్నప్పుడు గణేష్ పూజ చేసినప్పుడు కథ చదువుతుంటే పడుకోవడము, నిమజ్జనానికి వెళ్ళి తప్పిపోవడము, ఇట్లాంటివి ఉంటాయి కదా ఏదోటి. ఇప్పుడు బలవంతంగా నేను ఏదో స్క్రిప్ట్ రాయించి చెప్పించేలాగున్నాను. లో నో, అంటే మీరు గుడ్ గుడ్ బాయ్ అనమాట, అలాంటివి అల్లరి పనులు ఏం చేయలేదేమో అంతే అనుకోవాలి. ఓకే అండి, థ్యాంక్ యూ. నేను ఇంకా ఎక్కువ ఇబ్బంది పెట్టాను మిమ్మల్ని, ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్.